ఆర్మూర్ పాండే అంటారు. అయ్యో ఇక పాండుది ఒకసారి చూడాలి మీరు, పాండు జెండా ఎగరేస్తారట. ఎవరైతే ఇలా దేశ ప్రజల కోసం అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పి ఎలుగెత్తి చాటిన తెలుగోడు ఢిల్లీలో పిఆర్ జెండా ఎగరేస్తే మా మీద వేట కుక్కల్లాగా కక్షపూరితంగా ఈ ప్రాంతంలోని బిఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులకు భయపడే ఫ్యామిలీ మా ఫ్యామిలీ కాదు, బిఆర్ఎస్ ఫ్యామిలీ అంటేనే ఫైటర్స్ ఫ్యామిలీ. ఒళ్ళు దగ్గరగా పెట్టుకోండి, రానున్న 7 నెలల తర్వాత 9 నెలల తర్వాత ఏడాదిలో దేశంలోనూ 7 నెలల తర్వాత 9 నెలల తర్వాత ఏడాదిలో దేశంలోనూ ఎర్రగడ్డపై ఎగరేసాడు. మీరు అజ్ఞానుల బిఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది మీ అందరికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, మీ అందరికి ఎర్ర కోటపై బిఆర్ఎస్ జెండా ఎగరబోతా. దగ్గరగా పెట్టుకోండి, రానున్న 7 నెలల తర్వాత 9 నెలల తర్వాత ఏడాదిలో దేశంలోను ఎర్రగడ్డపై ఎర్రగడ్డపై జెండా ఎగరబోతా ఉంది, గోల్కొండ కోటపై బిఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది. అంటే పౌరుషంతో మాట్లాడాలి. పాండుకి ఏమైనా కావచ్చునా ఇంత కామెడీ అయితే ఏం పాడో మరి అసలు. అయితే ఎర్రగడ్డ అంటే ఆమె ముఖం చూడు, కవరింగ్ ఎన్ని రోజులు చేస్తారా, నేను దొరికినరా దొరికిపోయినరా మా అయ్య గాని అక్కడే బాధపడుతుంది. మా అయ్య టికెట్లు ఇస్తాడని మీరు నన్ను జోకుతున్నారు కానీ లేదురా ఆయన నా పని అయిపోయింది అన్నట్టుగా. అదే ఆయన పౌరుషంతో మాట్లాడుతుంది, పౌరుషం ఇట్లా ఎర్ర గడ్డపై ఎగిరేస్తాడు. మీరు అజ్ఞానుల జ్ఞానం ఉంటే మీరు చెప్పినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ఇక్కడ నిరూపించండి. మీరు ఇస్తానన్న పాస్పోర్ట్ తీసుకురండి, మేము ఈ రాష్ట్రం ఈ జిల్లాలో 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. ఒక్క ఆర్మూర్కే నేను 2000 పైకోట్ల నిధులు తీసుకొచ్చిన జిల్లా మంత్రివర్గ ఆధ్వర్యంలో గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మా కవితక్క గారు ఇది ఎరగడది, ముట్టుకుంటే మాడి మాసి అయిపోతారు. కరెక్టే, మరి మిమ్మల్ని ముట్టుకుంటే మాడి మాసి అయిపోరా. అంటే పౌరుషంతో చెప్తున్నట ఎర్ర గడ్డ పైన ఎగిరేస్తాం బిఆర్ఎస్ జెండా అంటే రామకృష్ణ నోట్ల మాటలే తడబడుతున్నాయంటే కింద ఎంత మన మంట ఉన్నదో అర్థమవుతుంది. అన్న మీకు క్లైమాక్స్ నా కన్న ముందు కనబడుతుంది, బట్ట లేకుండా చాలా దరిద్రంగా ఉన్నావు అన్న అంటాడు జై పాండు జై తైతక్క అన్నట. కవిత లిక్కర్ కేసులో ఉండడం సిగ్గుచేటరా అని పెట్టారు. అసలు కవితక్క గురించి లీకులు ఇచ్చేది వీడు బీజేపీ వాళ్ళకు. అక్క అసలు వీడియో అని అసలు వీడిని దూరం పెట్టు అని చెప్పని అంటుంది. వాస్తవానికి కూడా అంతే కదా, ఆర్మూర్ కవిత ఎట్లా ఓడిపోయింది అత్యంత తక్కువ మెజారిటీ. అరే ఇక్కడ ఆర్మూర్ కానీ వచ్చింది కవితను కావాలని ఓడగొట్టి రీలు పాండు గీండు అంతా బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టూ. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.